అడ్డేనా, ఏం పేరు మీ పేరు? గంగిరెడ్డి. ఏం పని చేస్తారు? నేను ఏం పని చేయలేనా, ముసలివాణి. ఓకే. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే ప్రతి ఒక్క ముసలివానికి, పేదలకు, అందరికీ సాయం చేస్తున్నాడు ఆయన. అది కథ. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నేళ్ళకే పోయినాయి. ఈయన ఎక్కినాల ఉంటే దేశం బాగుంది. పేదలందరికీ 10,000 వడ్డీ లేకుండా ఇచ్చి అంగళ్ళు పెట్టుకొని బతుకుంటున్నారు. అది కథ. ఇంకా ఏమైనా అడిగితే చెప్తాను నేను. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పులివెందుల నియోజకవర్గంలో రైతులకు భరోసా అంతరికి ఇచ్చారా? ఎంత ఇచ్చారు? అది నాకు తెలియదు. 15,500. ఇప్పుడు మీకు వృద్ధులు కదా, మీకు వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వస్తుంది నాయన. మళ్ళా ఇంటికాడికి తెచ్చిస్తాన్నారు వాలంటీర్లు. ఏ ప్రభుత్వం కూడా ఇంటికాడికి తెచ్చిలే, మీకు తెలుసు కదా. ఇటువంటి నాయకుడు పోతే మాకు పోలేదు. అన్యాయంగా చేస్తారు, తెలుగుదేశం ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా. వచ్చేది మా దేవుడే. నేను గడ్డం పెంచుకున్నా మళ్ళా యేసు ప్రభు. నన్ను చంపుకునే సరే ఎవడైనా. చంద్రబాబు నాయుడు అగ్ని గోల్డ్ మేము రాసి ఏజెంట్లం అయితే నాశనం చేసి పెట్టాం మమ్మల. ఏం సాయం చేశాడు ఆయన? ఒక్క బొట్టిలే. ఎక్కడలోనే అగ్ని గోల్డ్ లెక్క 100,000 రూపాయలు ఇచ్చాడు జగన్ సార్. 20,000 ఉపారి, 10,000 బాండ ఉపారి బ్యాంకులో పడేట చేసినాడు లెక్క. ఆయన దేవుడు నాయన, మల్లాపతం దేవుడు దేవుడు. నాకు ఒక్కరితో పనిలే, ఒకరికి భయపడను మల్లాపతం. న్యాయం కావాలి మనకు. అన్యాయం వద్దు, అన్యాయంగా నాకు వద్దనే వద్దు. ఇప్పుడు లెక్క కోసం గడ్డి తింటున్నారు, అది పద్ధతి కాదు. ముసలోళ్ళకు ఇంటికాడికి వచ్చి తాతల అవ్వాలి, తాతల అవ్వాలి, తాతల అవ్వాలి అన్నాడు ఆయన. మేము బిడ్డలం, మాకు బిడ్డే ఆయన. అది నాకు కావచ్చు. కొంతమంది అయితే కొన్ని పార్టీ వాళ్ళు జగన్ ఏం చేయలేదు, ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారే. వాళ్ళకి బుద్ధి లేదు. నేను చెప్పినా వాళ్ళకి బుద్ధి లేదు. నేను ఇప్పుడు కాల్చి చెప్తా ఎవడొచ్చినా, మా ఊరోళ్ళు కానీ ఏ ఊరోళ్ళు అన్నా కానీ ఆయన చేసిన పథకాలన్నీ రాపిస్తాను నేను. చెప్పినాడన్నీ అన్నీ వచ్చినాయి. ఇంకా చేయలేదంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే అంతే కదా. మరి అది గ్యారంటీ. ఇల్లు ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి ఇచ్చినాడు, ప్రతి ఒక్కటి. నాయన ఒకటి చెప్తాను, ఆయన బాగా వినండి మీరు. మా రైతులకు రుణమాఫీ లచ్చలు లచ్చలు పోయి కొత్త ఇచ్చినాడు అనుకో, అప్పుడు మా జగన్ అంటారు. ఎంతమందికి సాయం చేసినాడు, ఏమి కథ. ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా రాడే రాడు. అదేనా, ఏం పేరు మీ పేరు? నా పేరు అంకాల్. ఏం పని చేస్తారు? సాగులలో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? యాదవ్ వచ్చాదో అని చెప్తావు? అంటే మీ అభిప్రాయం? మా అభిప్రాయం యాదవ్ వచ్చిన మేలే. ఫలానా వాళ్ళు వస్తే బాగుంటుంది అనే ఆలోచన అవన్నీ ఏమి లేదు. యాదవ్ వచ్చిన ఒకటి, మాకేమి పని చేసుకునే వాళ్ళకు. అదే మీ పని చేసే వాళ్ళకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? యాదైనా ఒకటే, వాళ్ళేం బెటర్ వీళ్ళేం బెటర్, పని చేసుకోవాలి బతకాలా. అవమా అంతే. అంటే మీ ఊర్లో అభివృద్ధి ఏమి చేయలేదా ప్రభుత్వాలు? తెలుగు వైఎస్ఆర్ ఏప చేసినాడు. అంటే ఇప్పుడు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాబు ఇంకా బాగా అదే వచ్చి ఆయిపోయిచ్చాడు మళ్ళా. ఏమి అభివృద్ధి ఏమేమి? దండిగా చేసినాడు, అన్నీ చేసినాడు ఆయప. మీకు ప్రభుత్వం నుంచి రుణం వస్తుందా? మీకు ఎంత వస్తుంది? అది రుణం ఇస్తుంటారు మీకు చాకల వాళ్ళకి, దోబీ కదా మీరు. పెట్టెలు కానీ మంచికి 10,000 పెట్టెలకి ఇచ్చి పెట్టెలకి ఇచ్చినారు. ఇప్పుడు దోబీ ఘాట్లు అట్లాంటివి ఇక్కడ నిర్మించలేదు. ఇంకా ఇక్కడ లేదు. అది లేదా? ఏం పేరమ్మా? రాణి. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ అంటే చెప్పలేము సార్. ఏ ప్రభుత్వం వచ్చినా మా అక్క ఏం చేసేది ఎవరు ఏం లేదు. వాళ్ళు వచ్చినా ఏం చేయరు, మాకు వీళ్ళు వచ్చినా ఏం చేయరు కదా. మా కష్టానికి మాకు తప్పదు కదా. వాళ్ళు చెప్తా అంటారు ప్రభుత్వం వచ్చేదానికి గెలిచేదానికి మాకు ఓటు వేయండి, మా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్తా అంటారు. వాళ్ళు ఓటు వేసుకునేందుకు మేము నమ్మి ఏమో ఈ ప్రభుత్వం వచ్చి చేస్తారేమో, ఆ ప్రభుత్వం వచ్చి చేస్తారేమో అని మేము అనుకుంటాం. కానీ మాకు వచ్చి ఏం చేయరు కదా, మా కష్టానికి మాకు తప్పదు కదా. అంటే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఏం చేయలేదు? వైసీపీ అమ్మ ఓటు వేసింది. మా ఇంట్లో ఇంతవరకు అయితే మాకు ఇంట్లో అనేది రాలే పెట్టుకుని ఇంటి ఒక అమ్మఒడి తప్ప. అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం? మా అభిప్రాయం అంటే వైసీపీ బాగుంటుంది. ఏం పేరు మీ పేరు? టి గంగాధర్ రెడ్డి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు వైఎస్ఆర్ వచ్చేనే మేలు. మాకు ఎందుకు? ఎందుకు మాకు ఏదైనా అడిగినా చేస్తాడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు వికలాంగలా? మీకు వికలాంగుల పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత? 3,000. ఎలా వస్తుంది అంటే ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు? అక్కడికి ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు.
ఇంకా మీకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? మొత్తం అన్నీ ఆయన చేసేటన్నీ నాకు ఏం చెప్పేది రాదు, ఆయన చేసేటన్నీ మాకు పొందుతున్నాయి. అంటే మీ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగింది, ప్రజలకు బాగా ఇచ్చారు సంక్షేమ పథకాలు? బాగుంది. నా పేరు రవిశేఖర్. ఏం పని చేస్తారు? బెల్దార టాపీ మేస్త్రి. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చి బాగుంటుంది అంటే మాకు వైఎస్ఆర్ వచ్చే బాగానే ఉంటుంది. ఎందుకు? కొన్ని మాకు ఈ సైడ్ వర్క్ బాగా జరుగుతుంది, ఏదైనా ఇసుక కానీ ఒక ఫలాని విషయం కానీ. అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 10,000 రూపాయలు ఇసుక అంటున్నారు, ఎలా? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో 10,000 ఇసుక పెట్టి కొంటానంటే కొన్నిసార్ల ఇచ్చే వాళ్ళకు ఇసుక వస్తుంది, కొన్నిసార్ల వరకు జరిగేసరికి జరుగుతుంటుంది. మాకు ఇక్కడ వచ్చేసి పులింది ఏరియాలో కానీ ఈ కడప డిస్టిక్లో కానీ యానో సట వరకు పని మనకు ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బాగుందా? మీ పేదలకు అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందించారా? ఏమందించు? అమ్మఒడి కానీ చేయూత కానీ మా లంటలు బీదలకు మాకు ఇవి కాకుంటే ఇంకా మిగతాటి మాకు ఏంటొస్తాయి చెప్పు. ఇప్పుడు చంద్రబాబు ఓటు ఇచ్చే ఏమొస్తుంది మాకు? ఏమి రాదు. అది ఈయనకి వేస్తే కూడా ఇట పని చేసుకుంటూ ఉండొచ్చు, ఇట పిల్లలను చదివించుకోవడానికి బాగానే కట్టించినాడు స్కూళ్ళు, అన్నము బాగా పెడుతున్నాడు, టయానికి అన్నం పెడుతున్నారు స్కూల్ వాళ్ళు, టయానికి గుడ్డు కానీ ఈ తిన్నటి కానీ ఏదైనా కానీ బాగా ఇస్తున్నారు. నెక్స్ట్ మళ్ళా చేతితో కానీ ముసలికి పింఛను కానీ అవి వాలంటీర్ని పెట్టి ఇంటింటికాడికి వచ్చి చేయడము, వికలాంగులకు కానీ వయసులకు కానీ లే మునమ్మపులు వాళ్ళకు కానీ ఇంటికాడికి వచ్చి ఇవ్వడం కానీ, వాళ్ళ పని మీద వాళ్ళు పోయినా కానీ తెల్లారదానే పొద్దు పుడుతూనే వచ్చి ఇవ్వడం కానీ ఫంక్షన్ బాగా పెట్టాం. మామూలు రైతే. డిగ్రీ ఇప్పుడు డిగ్రీ చదివినారు, రైతు పని చేస్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఎందుకు? అన్నీ చేస్తున్నాడు కదా, ఇంకా పిల్లవాళ్ళకి అందరికీ చేస్తున్నాడు బాగా, స్కూళ్ళు డెవలప్మెంట్ అనేవి అన్నీ బాగున్నాయి కదా. మా ఏరియాలో మాకు ఆయననే రావాలని అనుకుంటాం. సో మీ ఏరియాలో, మీ పులివెందుల ఏరియాలో జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్ రెడ్డి రావాలంటున్నారు. మీరు డిగ్రీ చదివారు, రైతు పని చేస్తున్నారు, అభివృద్ధి ఇదేనా? అంటే నాకు ఇది ఇష్టం రైతు పని చేయడం, అందుకు రైతు పని చేస్తున్నాను. ఏం పేరు? మీ పేరు రామాంజలి. ఏం పని చేస్తారు? మేము బేల్దారి పని వ్యవసాయం. వ్యవసాయం ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు జగన్ వచ్చే ముఖ్యం. ఎందుకు? ఎందుకంటే మా పులివెందుల కాబట్టి, మా మండలం కాబట్టి, ఏదైనా వచ్చేదానికి అందుకు మాకు పొరుగు నుండి వాళ్ళకి పార్టీ ఉండాలి. మేము వాళ్ళ అబ్బా తగలని ఉంటే, మా అబ్బా వాళ్ళ అబ్బా తగలని ఉంటే అదే వైఎస్ఆర్ నడుచుకుంటున్నాం. ఇప్పుడు అదే మారలే. అంటే మీ పులివెందుల నియోజకవర్గంలో బాగా చేశారా? చేశారు. ఏం చేశారు? ఏం చేస్తుంటే ఇప్పుడు బస్ స్టాండ్ కట్టించినారు, శిల్పారం కట్టించినారు, రోడ్లు వేసినారు. ఈ రోడ్ అంటే ఇంకా వస్తుంది ఏమో చెప్పలేదు. పేదలకు మాకు ఎవరికి పోయినా ఇంటికాడి పోయినా లేదన్నారు. ఏదో వాళ్ళ సెల్స్ కానీ రూములు కానీ ఏదైనా కానీ ఇల్లు కానీ ప్రభుత్వం కానీ మేము అట్టే నడుచుకుంటున్నాం. ఏం పని చేస్తారు? నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను. వ్యాపారం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే? అయ్యా ఒకే మాట, మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు మేలు జరిగింది కాబట్టి మాకు ఆ ప్రభుత్వం వస్తేనే మాకు బాగుంటుంది. ఎక్కువ చెప్పకూడదు. ఏం మేలు జరిగింది? అరే మాకు మొత్తం పథకాలన్నీ చెందినాయి, ఇంకంతకన్నా ఎక్కువ మేము చెప్పాలి. ఏం పథకం? పిల్లలకు స్కూల్ లెక్క పడినాదా? 40 ఏళ్ళ వయసులో లెక్క పడినాదా? రైతు భరోసా పడినాదా? మా ఇంట్లో మ్యారేజ్ అయింటే మాకు 100,000 రూపాయలు లెక్క పడినది. మాకు 100,000 రూపాయలు లెక్క పడినది. ఇంకా ఇంతకన్నా మేలు మేము చెప్పలేము. మాకు మేలు జరిగింది కాబట్టి, మా కుటుంబంలో మేలు జరిగింది కాబట్టి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మేము చెప్పలేము. మాకు అదే ప్రభుత్వం కావాలండి. For more videos like this, subscribe BigTV channel.